లోనే మనం తెలుసుకుందాము అంత అమేజింగ్ లెజెండరీ యాక్టర్ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఈ చిత్రం యొక్క నిర్మాత, ఎన్నో చిత్రాలని మనందరికీ అందించిన అమేజింగ్ యాక్టర్, అభిమానులందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. పెద్దవాళ్ళుగా ఉంటే నమస్కారాలు. ముందుగానే దాదాపు 560 చిత్రాలు, 75 సినిమాలు నిర్మించి శివాజీ గారు ఫంక్షన్లో కానీ, మా అన్నయ్య ఎన్టీ రామారావు గారు ఫంక్షన్లో కానీ, నాగేశ్వరరావు గారు ఫంక్షన్లో కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఎన్నో ఫంక్షన్స్లో, అబ్దుల్ కలాం గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు వారు ఫంక్షన్లో కానీ, నన్ను ఎప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాలని చెప్పలా. కానీ విష్ణుబాబు మాత్రం ఈరోజు మార్నింగ్ డాడీ మీరు తక్కువగా మాట్లాడాలి అన్నాడు. బాబాయ్ 50 సంవత్సరాల నట జీవితం షాక్ అయ్యాను. అంటే ఎక్కువగా మాట్లాడుతుంటానా అని నాకే అనిపించింది. మరి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పలేదే, వీడు చెప్పాడే అని. దట్ డేస్ ఆర్ డిఫరెంట్, దిస్ డేస్ ఆర్ డిఫరెంట్. ఎన్నో సందర్భాల్లో చెప్పాను. హనుమంతుడు సేత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు, రావణాసుడి దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్పాడు అని. ఆ విధంగా మన గురించి మనం చెప్పుకోవాలి, కానీ అవసరం లేదు నన్ను గురించి నేను చెప్పుకోవడం. బిడ్డలను 10 మందిలో పొగడకూడదన్న సంగతి శాస్త్రం. విష్ణు ఎంత అద్భుతంగా నటించాడన్నది టెక్నీషియన్సు అందరూ చెప్పారు, నటీనటులు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. భగవంతుని ఆశీస్సులతో ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని, సాధించాలని, దీని తర్వాత 10 రెట్లు విజయాన్ని సాధించాలని ఈ జిన్నా సినిమా. ఏ సినిమాకు కష్టపడ